ఎమ్మెల్యే గారు వచ్చాడు. ఏంటమ్మా ఎలా ఉన్నారు? అందరికి వందనాలు. ఏంటమ్మా చెప్పండి ఎలా ఉన్నారు? అవును సరే, ప్రభుత్వం కూడా మీ వెనకే ఉంది, మిమ్మల్ని నడిపిస్తుంది. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, మీరు ఆశీర్వదించాలి, గుర్తుపెట్టుకోవాలి. లేదా మరి ఇన్ని చేసి ఇప్పుడు ఈ డ్రైనేజ్ బాగుండలేదు, బాగు చేస్తే బాగుంటుంది అనేది ఒక మాట మీరు చెబితే దాన్ని కూడా చేపిస్తాం. యాడికి పోదు, లేదు డబ్బులు ఉన్నాయి అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ చేపిస్తాం. ఏముంది అందుట్లో? అంతే కదా. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అంత ముందు లేవు, బురద రోడ్లో ఉన్నాము, వేసాము. పది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితాన్ని అభివృద్ధిని, ఈరోజు అభివృద్ధిని ఒకసారి మనం పోల్చుకుంటే ఇప్పుడు ఊహించలేని విధానంలో ఈరోజు అభివృద్ధి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. బేసికల్గా ఎస్సీ కాలనీలో కానివ్వండి, గ్రామంలో బీసీ కాలనీలో కానివ్వండి, రోడ్ల అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా గతంలో ఉన్న పెన్షన్స్, రేషన్స్, రుణ విముక్తి, అదేవిధంగా ఓడిఎఫ్, ఏది చూసినప్పుడు కూడా ఈ గ్రామం ముందు వరుసలో ఉంది. చిన్నపాటి లోపాలు, ఇది ఈ గ్రామం చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామంలో ఉన్న వాటర్ని ఏ విధంగా బయటికి పంపించాలి అనే అదేవిధంగా హౌస్ బిల్స్లు పడనీయ కానివ్వండి, అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని ఐడెంటిఫై చేయడం కానివ్వండి, ఇవన్నీ మొత్తం కలిపి ఒక 20 సమస్యలు. ఈ 20 సమస్యలను కూడా రాబోయే ఒక వారం 10 రోజుల్లో పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పెన్షన్స్ ఇవన్నీ కూడా రాబోయే జన్మభూమి మొత్తం టోటల్ పరిష్కరించబడుతుంది. ఒకటే ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క మరి యువనేస్తం ప్రోగ్రామ్ కానివ్వండి, వీటికి కూడా ఈరోజు ప్రజలు అర్జీ పెడుతూ ఉన్నారు. దీని మీద రేపు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రేపు జరుగుతూ ఉంది. సమతుల్యతతోటి ఏదైతే అడుగు బలహీన వర్గాలు అనేది, అదేవిధంగా ఎస్టీ ఎస్సీ వర్గాలు కావచ్చు, మైనారిటీ వర్గాలు కావచ్చు, ఏదైనా సరే ఆర్థిక సమతుల్యతని రూపొందించాలని వారు చేస్తున్న ప్రయత్నంలో అభివృద్ధి అందరికంటే కూడా ముందు వరుసలో ముందు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ గ్రామంలో చూసుకుంటే 5 కోట్ల పైన ఈరోజు ఆర్థిక ఫలితాలు అనేది ఈ గ్రామానికి చెంది, అంటే 5 కోట్ల 13 లక్షల వరకు ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఇంకా 15 నుండి 20 లక్షల రూపాయలు అవసరమైతే ఇంకో 10 లక్షల రూపాయలు పన్ను చేయడానికి కూడా అవకాశం ఉంది. ఏదన్నప్పటికి కూడా ఈ గ్రామం ఒక మోడల్ గ్రామం కూడా మారుతూ ఉంది. రాబోయే కాలంలో ప్రజలను సమన్వయపరుచుకొని ఈ గ్రామాన్ని, గ్రామం అభివృద్ధి చెందే గ్రామాల్లో పెలకురపాడు మండలంలో ఈ గ్రామాన్ని కూడా ముందు వరుసలో ఉంచడానికి అవకాశం అనేది ఉంది. ఇక్కడే వాటర్కి సంబంధించిన, శుద్ధ నీరు సంబంధించింది కూడా వాటర్ బెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఒక 18 గ్రామాలకి ఉపయోగంగా ఉంటుంది. మరి దాంట్లో నుండి అది వచ్చినప్పుడు ట్యాప్స్ కూడా ప్రతి ఇంటికి ఒక ట్యాప్ వేసుకునే అవకాశం అనేది కూడా ఉంది. ఇది కూడా అతి తక్కువ కాలంలో రాబోయే 6 మాసాల్లో అటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంది. అందుకనే నేను ఒకటే చెప్పాను, ఈరోజు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనా విధానం, ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి ఈరోజు తెలుగు ప్రజల యొక్క మరి గ్రామాభివృద్ధి పట్టణాలకు ధీటుగా ఈరోజు గ్రామాలు అనేది అభివృద్ధి చెందుతున్నాయి అనే దాంట్లో ఎక్కడ అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛంగా వారి మాటల్లో కూడా మాకు అర్థమవుతుంది. ఈరోజు సమస్యల మీద పోరాటం అనేది గతంలో ఉండేది, ఈరోజు సమస్యల గురించి రావటం లేదు ఎక్కువ. ఇంకా అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అంటే అదనమైన ఫెసిలిటీస్ ఇస్తే బాగుండు అనే దాని మీద ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ఆ చిన్న సమస్యలు కూడా పరిష్కార దిశలు వెళ్తాయి, తప్పనిసరిగా గ్రామాలు అనేది అభివృద్ధి చెందుతాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆశయం ఏదైతే ఉందో వాటన్నింటినీ నిర్వహించడంలో మేము ఎక్కడ రాజీ పడము. ఈరోజు ప్రతిపక్ష